Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. క్రొత్త సంవత్సరంలో ఏం చేద్దాం? ఇవి ఓసారి ట్రై చేసి చూడండి. క్రొత్త సంవత్సరం రాబోతుందంటేనే అందరిలో ఓ క్రొత్త ఉత్సాహం మొదలవుతుంది. న్యూ ఇయర్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయాలని ఎవరికి మాత్రం ఉండదు. అందుకే క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోయే ముందు ఈ సంవత్సరం నుంచి ఇవి మానేయాలి, ఇవి స్టార్ట్ చేయాలి అంటూ బోలెడు ప్లాన్స్ ఉంటాయి. వాటిని కొందరు సీరియస్గా తీసుకుంటే మరికొందరు మాత్రం ఏదో మొక్కుబడిగా ఫస్ట్లో కొన్ని రోజులు ఫాలో అయ్యి తర్వాత వల్లకాక వదిలేస్తారు. క్రొత్త సంవత్సరం అనగానే చాలామంది కామన్గా పెట్టుకునే రెజల్యూషన్స్, ముందు సిగరెట్లో మానేయాలనుకోవడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం, ఉద్యోగం సంపాదించుకోవడం, టూర్ ప్లాన్స్, సెల్ ఫోన్లో గడిపే సమయాన్ని తగ్గించడం, డబ్బు పొదుపు చేయడం, వ్యాయామం చేయడం, ఇలాంటి రెజల్యూషన్స్నే చాలామంది పెట్టుకుంటారు. అయితే వీటిని ఫాలో అవ్వాలంటే ఎంతో డెడికేషన్ అవసరం. నెల నుంచి 2 నెలల పాటు గట్టిగా ట్రై చేస్తే వీటిని పాటించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇకపోతే వీటితో పాటు కొన్ని చిన్న చిన్న పనులు చేయడం ద్వారా కూడా క్రొత్త సంవత్సరాన్ని, ఇయర్ను మరింత క్రొత్తగా మార్చుకోవచ్చు. అవేంటంటే, క్రొత్త సంవత్సరంలో క్రొత్తగా అప్డేట్ అవ్వాలంటే బుక్స్ చదివే అలవాటుని అలవర్చుకోవాలి. దీంతో న్యూ ఇయర్ను క్రొత్త ఆలోచనలతో మొదలు పెట్టవచ్చు. అలాగే షెల్ఫ్లో ఉన్న పుస్తకాలను ఓసారి రీచెక్ చేసి పనికొచ్చేవి ఉంచి అవసరం లేనివి ఎవరికైనా ఇచ్చేయచ్చు. న్యూ ఇయర్లో ఇంటితో పాటు క్లీన్ చేయాల్సింది మరొకటి ఉంది, అదే డిజిటల్ క్లీనింగ్. కాస్త వీలు కుదుర్చుకుని మన మొబైల్ ఇంకా ల్యాప్టాప్లో అనవసరంగా ఉన్న ఫైల్స్, జంక్ మెయిల్స్, గూగుల్ డ్రైవ్, ఇలా డిజిటల్ చెత్తనంతా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే పాత సంవత్సరంతో పాటే కొన్ని పాత యాప్స్కు కూడా గుడ్ బై చెప్పేయడం బెటర్. ఎప్పటి నుంచో వాడకుండా ఉన్న యాప్స్, ఇంకా టైం తినేసే సోషల్ మీడియా, గేమింగ్ యాప్స్ను కూడా డిలీట్ చేయడం బెటర్. దీనివల్ల అవసరమైన గందరగోళాలు తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇంట్లో అన్ని గదుల కంటే వంటగది శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అందులో ఈ కరోనా టైంలో ఇది మరింత ముఖ్యం. అందుకే న్యూ ఇయర్కి ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అలాగే ఇక నుంచి ప్రతిరోజు కిచెన్ను క్లీన్గా ఉంచాలన్న రెజల్యూషన్ కూడా పెట్టుకోవాలి. కిచెన్ శుభ్రంగా ఉంటే చాలా వరకు హెల్త్ ఇష్యూస్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే క్రొత్త వంటలు ట్రై చేయడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. న్యూ ఇయర్లో చేయాల్సిన మరో ముఖ్యమైన పని అప్పులు తీర్చేయడం. ఏవైనా చిన్న చిన్న అప్పులు లాంటివి ఉంటే వాటిని వీలైనంత త్వరగా తీర్చేయాలని నిర్ణయించుకోండి. అలాగే క్రొత్త సంవత్సరంలో క్రొత్త అప్పులు కూడా చేయకూడదని గట్టిగా నిర్ణయించుకోవాలి. దాంతోపాటు క్రొత్త సంవత్సరం నుంచి బడ్జెట్ వేసుకుని ప్లాన్ ప్రకారం ఖర్చు చేసేలా ఒక బడ్జెట్ రెడీ చేసుకోవాలి. దాంతోపాటే సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ కోసం కూడా కొంత కేటాయించేలా ప్లాన్ చేసుకోవాలి. ఇకపోతే అన్నింటికంటే ముఖ్యంగా న్యూ ఇయర్కి బరువు తగ్గాలనో, ఫిట్గా ఉండాలనో, ఇలా ఏదో ఒక హెల్త్ పరమైన రిజల్యూషన్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. న్యూ ఇయర్లో మరింత హెల్దీగా ఉండాలని గట్టిగా అనుకోవాలి. రిజల్యూషన్ అంటే మనల్ని మనం మెరుగుపరుచుకోవడం కోసం పెట్టుకునేది. అది ఆరోగ్యపరంగా లేదా పనిలో సమర్థత, ఇలా ఏదైనా కావచ్చు. అయితే ఆచరణలో సాధ్యమయ్యే వాటినే లక్ష్యాలుగా పెట్టుకోవాలి. మీలో మీకు కావలసిన మార్పును తెచ్చుకోవాలంటే ఇదొక బెస్ట్ ఆప్షన్.